చెలో అమరావతికి ముద్రగడ సిద్దమవుతుండటంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. గతంలో ఆయన నిర్వహించిన సభ విధ్వంసాలకు దారితీయడంతో ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. తుని నుంచి కిర్లంపూడికి వెళ్లే దారిలో అడుగడుగునా మోహరించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చెలో అమరావతి పాదయాత్ర ఏపీలో మంటలు రేపుతోంది. పోలీసుల మోహరింపుతో కోస్తాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గత అనుభవాలతో ముందు జాగ్రత్తగా తునితో పాటు ముద్రగడ స్వగ్రామం కిర్లపూడికి భారీగా అదనపు బలగాల్ని తరలించారు. కాపు రిజర్వేషన్ కోసం సావోరేవో చెలో అమరావతి పేరుతో పాదయాత్రకు పిలుపునిచ్చారు ముద్రగడ. బుధవారం తలపెట్టిన ఈ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. అయినా పాదయాత్ర చేసి తీరుతామంటూ కాపు జేఏసీ ప్రకటించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అసాంఘిక శక్తులేవి చొరబడకుండా తురి కిర్లపూడి మార్గంపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, ఎస్ఆనవరం ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. కొత్తవారు కనిపిస్తే ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ నివాసంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. తునిలో గతంలో ముద్రగడ నిర్వహించిన కాపు ఐక్య గర్జనలో విధ్వంసం జరగడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇటు విజయవాడ, గుంటూరులలోనూ నిఘా పెంచారు. ముద్రగడ పాదయాత్రకు మద్దతు తెలపడానికి వచ్చిన తెలంగాణ నేత వి హనుమంతరావును రాజమండ్రిలోనే అరెస్టు చేశారు పోలీసులు. దీంతో ఆయన కాసేపు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతినివ్వకపోవడంపై కాపు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ తీర్పు నిరసనగా విజయవాడ గాంధీనగర్ లో కాపు నేతలు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ముద్రగడ యాత్రకు మద్దతు ఇస్తున్నామన్నారు. ముద్రగడ పద్మనాభం గారు 6 మాసాల నుంచి అడుగుతున్న అనుమతిని ఇవాళ ప్రభుత్వం కాదనంటే ప్రజాస్వామ్యంలో ఉన్నావా, నిరంకుశ ప్రభుత్వంలో ఉన్నావా ఒకసారి ఆలోచించాలి. ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ ప్రభుత్వం ఒక తీరు ఉంది. ఇవాళ కోటి పదలక్షల మంది సామాజిక వర్గం నిధీలు అయిపోతున్నది. ఏదేమైనప్పుడు కూడా మేమందరం కూడా బయటకు వచ్చేస్తాం, స్వచ్ఛంద అరెస్టులు కూడా సిద్ధమవుతామని తెలియజేస్తాం. కాపులను టీడీపీకి దూరం చేయడానికే వైసీపీ ఈ అంశంపై రాజకీయం చేస్తోందని విమర్శించారు మంత్రి కళా వెంకట్రావు. ముద్రగడ వైసీపీకి సహకరించడం సరికాదన్నారు ఆయన. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న ఆయన చట్టపరమైన ఇబ్బందులు రాకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఈ ఉద్యమాన్ని పొలిటికల్ గా వాడుకోవాలని చెప్పి ఒక పార్టీ, దీన్ని పద్మనాభం గారు అనేటటువంటి ముసుగులో ముందుకు ఆయన పెట్టి చేసే కార్యక్రమాన్ని మాత్రం మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల జాతికి నష్టం జరిగేటటువంటి వ్యవహారం గతంలో 2016లో మనం చూసాం. అలాంటి మళ్లీ పునరావృతం చేయాలనేది, ఇలాంటి పనులు చేస్తూ టీడీపీ కాపులు దూరం చేయాలనేటటువంటి కుట్ర కూడా ఇందులో దాగి ఉంది అనేటటువంటిది మర్చిపోకూడదు అని చెప్పి అందరికీ నేను సవినంగా మనవి చేస్తున్నాను. తొలి సభ విషయంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగడానికి వీలు లేదు అని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు కట్టుదిట్టం చేస్తున్నారు.